ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇద్దరూ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఆడుతున్నంతసేపు ప్రత్యర్థి జట్టు ఎంత పెద్దదైనా సరే గుండెల్లో వణుకు పుట్టడం ఖాయం. వీరిద్దరూ మైదానంలో బ్యాట్తో సృష్టించిన ప్రకంపనలు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2016లో ఐపీఎల్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇద్దరూ గుజరాత్ లయన్స్ పై సృష్టించిన సునామీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో ఇద్దరూ సెంచరీలు చేయడమే కాక 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ తో కలిసి ఆడడంపై ఏబీ డివిలియర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఏమన్నారంటే, ఒకప్పుడు నేను స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడేవాడిని. ఆర్సీబీకి ఆడుతుండగా విరాట్ దగ్గర స్పిన్ ఆడడంలో మెలకువలు నేర్చుకున్నాను. బదులుగా అతడికి షార్ట్ పిచ్ బంతులను సులువుగా ఆడడం ఎలాగో నేర్పించాను. అభిమానులు ఎవరైనా కోహ్లీ కనీసం 15 పాటు ఆడాలని కోరుకుంటారు. నన్ను అలా కాదు, కేవలం 5 ఆడితే సరిపోతుంది అనుకుంటారు. విరాట్ 15 పాటు దాటిగా ఆడగలిగితే నేను ఇంకా తక్కువ సమయంలోనే గేమ్ గమనాన్ని మార్చగలను. అందుకే మా ఇద్దరి కలయిక చూడముచ్చటగా ఉంటుంది అని తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తోన్న డివిలియర్స్ విరాట్ కోహ్లీతో కలిసి 9 భాగస్వామ్యాలు, 2 డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి మళ్లీ ఐపీఎల్లో ఎప్పుడెప్పుడు ఆడతారా అని అభిమానులు 1000 ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.